నమస్తే, వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. వెంకటాపురం చెరువు అలుగులో చిక్కుకున్న బస్సు రాత్రి 9:30 నుంచి నీరు ఆహారం లేక అల్లాడిపోతున్న 45 మంది ప్రయాణికులు. వేములవాడ నుండి భద్రాచలం వెళుతున్న బస్సు వరదలో చిక్కుకొని దాదాపు 10 గంటలు పూర్తవుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందక భయభ్రాంతులకు గురవుతున్న ప్రయాణికులు తమకు వెంటనే సహాయం చేయాలని కోరుతున్న ప్రయాణికులు. వెంకటాపురం తోపస్తల్లి మధ్యలో ఉన్న వాగులో మధ్యలో చిక్కుకున్నాం సార్. మేము మాకు తొందరగా హెల్ప్ చేయండి సార్. నిన్న నైట్ నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం సార్ బస్సులో. అట్లాగే ఉన్నాం, చిన్నపిల్లలు పెద్దవారు ఉన్నారు, అందరు ఉన్నారు. మాకు ఇమీడియట్గా హెల్ప్ చేయండి సార్. కొంచెం నైట్ నుంచి వాటర్ కూడా లేదు సార్, కనీసం మాకు తాగనికి. ఇప్పుడు చూసాం కదా సార్, ఇక్కడ మేము చిక్కుపోయినాం. మాకు ఈ ముందున్న దాని దగ్గర నుంచి మాకు ఏమైనా హెల్ప్ రావచ్చు.